హలో ఫ్రెండ్స్, టెక్ ప్రియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఫొటోస్ కి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు ఈ ప్రాసెస్ కంప్యూటర్ లో లేదా ఫోన్ లో కూడా ట్రై చేయొచ్చు. అది ఎలాగో వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వస్తే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి, కొన్ని వందల వేల యాప్స్ ఉన్నాయి. అయితే చాలా యాప్స్ లో ఏం జరుగుతుందంటే, మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాడ్స్ రావడం, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవడం, బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నెట్ యూజ్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీరు యాప్స్ యూజ్ చేసుకోకూడదు అనుకుంటే మాత్రం, ఇప్పుడు మీకు స్క్రీన్పై కనిపిస్తుంది కదా, ఇలాంటి వెబ్సైట్స్ ఉపయోగించవచ్చు. మీరు స్క్రీన్పై గమనించినట్టయితే చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కేవలం 2-3 క్లిక్స్లోనే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఈ వెబ్సైట్ కంప్యూటర్లో కూడా ఓపెన్ చేయొచ్చు, కానీ ఎక్కువ మంది ఫోన్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి నేను మీకు ఫోన్లో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎంటర్ ఏ యూఆర్ఎల్ ఉంటుంది, అంటే మీ ఫోటోకి సంబంధించిన ఏదైనా ఉంటే ఆ లింక్ మీరు పెట్టవచ్చు, లేదా సెలెక్ట్ ఫోటో అని గ్రీన్ బటన్ ఉంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేయొచ్చు. చూడండి, నేను ట్యాప్ చేసిన తర్వాత ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత డన్ పై ట్యాప్ చేస్తున్నాను. అంతే, ఇంకా మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. కొన్ని సెకండ్స్, ఒక 4 to 5 సెకండ్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. కింద మీకు కనిపిస్తున్నది శాంపిల్ ఫోటో మాత్రమే. టాప్లో చూస్తున్నాను కదా 14% అని ఉంది. ఇది ఫోటోని బట్టి 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఈ విధంగా టైం పడుతుంది. ఒకసారి మీకు ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ ఇమేజ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఇమేజ్ రెండు కూడా కనిపిస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫైనల్ ఇమేజ్ వస్తుందన్నమాట. మీరు కావాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం మరొక ఇమేజ్ శాంపిల్ కోసం చూద్దాం. నేను టాప్కి స్క్రాల్ అవుతున్నాను. స్క్రాల్ అయిన తర్వాత సెలెక్టివ్ ఫోటో దగ్గర ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ గమనించండి, మరికొంచెం కాంప్లికేటెడ్ ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టాప్లో ఒక ఫేస్, అది కూడా హాఫ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అది నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి డన్ పై ట్యాప్ చేశాను. అంతే, మళ్ళీ మనం కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు, మనకి ఈ విధంగా ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. చూసారు కదా, మనకి విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ దగ్గర ట్యాప్ చేస్తే చాలు, మీకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది, అంటే మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఏఐ బేస్డ్ వెబ్సైట్ అనమాట. ఇందులో ఒక లిమిటేషన్ కూడా ఉంది, అదేంటి ఇప్పుడు చూపిస్తాను. నేను సెలెక్ట్ ఫోటో దగ్గర ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఒక క్యాట్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నాను కదా, ఇక్కడ క్యాట్ ఉంది. ట్యాప్ చేశాను, తర్వాత డన్ బటన్ దగ్గర ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకు ఒక చిన్న ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇమేజ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్, నో పర్సన్ ఫౌండ్ అని ఉంది. ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే, ఇది మనుషులో ఉన్న ఫొటోస్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది అనమాట. నార్మల్గా మనం అలాంటి ఫొటోస్కే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం కాబట్టి ఈ వెబ్సైట్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ వెబ్సైట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంతేకాదు, ఈ వెబ్సైట్ మీకు ఎలా పనిచేసిందో కూడా కామెంట్ చేసినట్టయితే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.